नमस्ते आदाब सत श्री अकाल, मैं हूं आपका होस्ट मोहम्मद और आप देख रहे हैं एएच न्यूज। चलिए देखते हैं आज की अहम और खास खबर। रंगारेड्डी के एमएलए प्रकाश गौर ने मीटिंग की टीआरएस चीफ के साथ। ये मीटिंग बल्लागुड़ा एसआर के गार्डन में हुई। इस मीटिंग में रंगारेड्डी महबूबनगर हैदराबाद डिस्ट्रिक्ट एमएलसी इलेक्शन पार्टिसिपेंट्स यहां मयरो महिंदर गौर और डिप्टी मयरो राजेंद्र रेड्डी भी मौजूद थे। ये थी हमारे नुमाइंदे संदीप राणा की खुसूसी रिपोर्ट। मैं मोहम्मद, ब्यूरो रिपोर्ट, एएच न्यूज। కానీ మనం మొత్తంగా మన కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి ఈ నిర్ణయాన్ని చేపించుకోవాలని చెప్పడం జరిగింది. దీన్ని అందరం కూడా ఒక పకడ్బంతా తీసుకొని చేపిస్తున్న బాధ్యతలో మాత్రం ఉన్నాయి. నాలుగైదు ఆరు వందల చిన్నప్పుడు ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా మనం అనుకుంటే తెలియదు, ఒక పది రోజులు చెప్పేవాళ్ళం. ప్రతి ఇంట్లో మన ఇంట్లో కూడా మన పిల్లలు కూడా చాలా మంది డిగ్రీ చేస్తున్నారు. కానీ 2017 రూపాయలు చేసుకోవాలి. అంతరాలు కాదు, ఇది ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం. మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం, ఎంతో కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకుపోతున్నామన్న ఆలోచించాం. ఈ ఓటు వేసిన కార్యక్రమాన్ని కాదు, ఎంఎస్సీ వేసిన కార్యక్రమాన్ని కాదు, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి కార్యకర్త పార్టీ కోసం అనుకోండి. యువకులు అందరూ దయచేసి యువకులు కేటీఆర్ గారు చూస్తున్నాం, 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకోవడం ఆలోచించుకుంటున్నాం. యువకుడు కేటీఆర్ గారు ఆయన అనుభవంలో మన అనుభవాలు మనం ఏ విధంగా మన కాన్స్టిట్యూషన్ తీసుకుపోవాలి, మన కాన్స్టిట్యూషన్ చరిత్ర అందరూ తెలుసుకుని అందరి సహకారం ఎప్పుడైనా ఉందని మనం అనేది జిల్లాని కానీ దాన్ని మనము ఉపయోగించుకోవడానికి అందరినీ సహకరించాల్సిన అవసరం అనుకుంటున్నాను. అందుకోవడానికి ఏర్పాటు చేసి అందరూ మీటింగ్ చేసుకొని రోజు రోజుకు ఎక్కడెక్కడ అందరూ ఎవరు చేస్తున్నాం. బండల్లో బండూరు జాగీర్లో మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ అంతా కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇక్కడ ఏ విధంగా ఓటు నమోదు చేయాలనే ఆలోచనతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మొన్న మీరు అందరూ చూసినారు, కేటీఆర్ గారు యువకుడు మీటింగ్ పెట్టి ఏ విధంగా మీరు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఈ ఓటు శాతం మీస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కూడా మాకు పోయినసారి ఎలక్షన్ అయినప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా మాకు అనుభవం చెప్పింది. కానీ ఈరోజు మేమందరం కూడా దాన్ని ఒక సిస్టమేటిక్గా ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో 2017 లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా దీంతో చేర్చి బాగా మెజార్టీ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. ఇంచుమించు 4,600 చిల్లర్ని మనము దీనిలో ఇంచుమించు ఒక 10,000 నుంచి 15,000 ఓట్లు చేసుకున్న ఆలోచనతో మనం ఉన్నాం. అందుకని ముఖ్యమంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసి ముందుకు వస్తున్నారు. ఒకరికొకరు తోడు రేపు ఎమ్మెల్సీ గెలిస్తే కూడా మనకు సంటల్లో పోయి డబ్బులు ఇస్తున్నారు, మనకు ఎంతో ఉపయోగపడతాడు ఎమ్మెల్సీ అని కూడా. మనమందరం నల్గొండ హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున ఉన్నది. అందుకని ఈ చిత్రం మనం ఎక్కువ ప్రజలు తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాం. ఈ ఓటర్స్ అన్నీ కూడా ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ మాకు అందరూ కౌన్సిలర్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకొని మనం అందరం కూడా కౌన్సిలర్ ఏ విధంగా అయితే మన ఎలక్షన్లో దిగిన ఎలక్షన్ ఇంటింటి దిగి ఓటు చదువుకున్నారు, ఓటు చదువుకోవడం లేదు, వాళ్ళు ఇంటికెళ్ళి దొంగపోయి చేపించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు మాకు ఎందుకు కానీ అలాంటివి చెప్పి వాళ్ళకి చెప్పి తీసుకుపోతే మనం అందరం కూడా ఓటు బాధ్యత తీసుకున్న బాధ్యత ముఖ్యమంత్రి గారు మనకు ఎంతో దీన్ని మనం మీద పెట్టినందుకు మనం అందరం కూడా చేపించే బాధ్యత ఉంది. మొన్న చూస్తున్నాం ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మంచి గెలిపించే కాల్ చేసి ఎంపీ గారిని కూడా మంచి గెలిపించిన కాల్ చేసి మన చైర్మన్లు కూడా మంచిగా మూడు కాల్ చేసుకున్నాం, మంచి పేరున్న కాల్ చేసి మనమందరం కూడా దయచేసి ఇక్కడ ఉన్న యువకుల మందరం కూడా నాయకుల మందరం కూడా ఒక ప్రశ్నత్వం చేసుకొని ఆయన అందరం కూడా ఈ ఓటు శాతం పెంచిపోయారని అందరం కోరుతాం. ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పిల్లలకి రావడం ఎంతో సంతోషం. ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్లో ఏ పని చెప్పినా కార్యకర్త అందరూ పగర్వంతం చేస్తారు. దీనిని అనుకున్న ఇంకా మంచి రిజల్ట్ కూడా అంతా కూడా మేము ఎమ్మెల్సీ
తెలుసుకునే ఓపెన్ అని చెప్పి ఎమ్మెల్యే కేటీఆర్ గారు చేసేటువంటి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఎంతో అభివృద్ధి ముందుకు పోతున్నా అభివృద్ధిని చూస్తే మనందరం కూడా ఓటు వేసి ఒక మంచి విజయార్థం తెలిపిస్తామని ఆలోచన జయ.